ఎక్కడైనా ఎవరైనా నాన్ లోకల్ లీడర్ గెలిస్తే గొప్పే అనుకునే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ఉంది అయితే దీనికి భిన్నంగా కొన్ని దశాబ్దాలుగా ప్రకాశం జిల్లాను ఏలుతున్న నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరూ నాన్ లోకల్ లీడర్స్ కావడం గమనార్హం వీరి జాబితా పెద్దదిగానే ఉన్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ వీరికి ఆయా నియోజకవర్గాలు నాన్ లోకల్ అయినప్పటికీ పాలిటిక్స్ మాత్రం తిరిగి లేకుండా చేస్తుండడం చాలా విశేషమని అంటున్నారు పరిశీలకులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈయన ప్రస్తుతం ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ వాస్తవానికి ఈయనది నెల్లూరు అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న సమయంలోనూ టీడీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్న సమయంలోనూ ఒంగోలులోనే చక్రం దిప్పుతున్నారు ఆయన ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచారు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు మొన్న ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సిపి నుంచి మళ్ళీ ఎంపీగా గెలిచారు దామచర్ల జనార్దన్ ఈయన కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంకు చెందిన నాయకుడు అయితే నిజానికి ఈయన రాజకీయాలన్నీ కూడా ఒంగోలు కేంద్రంగానే నడుస్తున్నాయి గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల నుంచి ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసిన జనార్దన్ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం జనార్దన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన అటు మంత్రిగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఒంగోలులో చక్రం దిప్పుతున్నారు జగన్కు అత్యంత సన్నిహితుడు పార్టీని జిల్లాలో తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు కానీ ఈయన కూడా నాన్ లోకల్ ఈయనది కూడా కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలమే బాలినేని జిల్లా కేంద్రంలో ఏకంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పాతుకుపోయారు ముందు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు వైసీపీలోనూ ఎమ్మెల్యే అవ్వడంతో పాటు మంత్రి అయ్యారు టీజేఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు ఎమ్మెల్యే అయితే ఈయనది వాస్తవానికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత ఇప్పుడు ఏకంగా జిల్లా మారి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అయ్యారు పోతుల రామారావు ఈయన కూడా నాన్ లోకల్ రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున కందుకూరులో విజయం సాధించారు ఈయనది కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం రెండు వేల నాలుగులో కొండపి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు ఆ తర్వాత వైసీపీ నుంచి కందుకూరులో ఎమ్మెల్యేగా గెలిచారు ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు బుర్రా మధుసూదన్ యాదవ్ ఈయన కనిగిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వాస్తవానికి కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలానికి చెందిన నాయకుడు బెంగళూరు రియల్ ఎస్టేట్లో ఆరితీరిన మధు రెండు వేల పద్నాలుగులో కనిగిరిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు సిద్ధ రాఘవరావు రెండు వేల పద్నాలుగులో దర్శన నుంచి విజయం సాధించి మంత్రిపీఠం ఎక్కారు ఈయన కూడా ఈ నియోజకవర్గానికి నాన్ లోకల్ ఆయన జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఉంటారు టీడీపీ నుంచి రెండు వేల నాలుగులో ఒంగోలు ఎమ్మెల్యేగా ఓడిన ఆయన ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో దర్శి ఎమ్మెల్యే అవడంతో పాటు మంత్రి అయ్యారు ఇక గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా ఓడిపోయి కొద్ది రోజుల క్రితమే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు బూచేపల్లి శివప్రసాద్ ఈయన కూడా దర్శిలోనే చక్రం దిప్పుతున్నారు వాస్తవానికి ఈయన సొంత నియోజకవర్గం సొంత నూతలపాడు ఇక్కడ ఈ చేతి సొంత ప్రాంతం అయితే నూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కావడంతో బూచాపల్లి ఫ్యామిలీ దర్శలో రెండు దశాబ్దాలుగా తిష్ట వేసింది బూచేపల్లి సుబ్బారెడ్డి రెండు వేల నాలుగులో ఆ తర్వాత ఆయన తనయుడు శివప్రసాద్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయితే గత ఐదేళ్లు కూడా తనకు సంబంధం లేని సంత నూతలపాడులో చక్రం దిప్పారు ఈయన మార్కాపురంలో ఉంటారు రెండుసార్లు ఎర్రగొండపాలెం నుంచి ఓసారి సంత నూతలపాడు నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి దర్శిలో ఓడిన ఆయన గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీ నుంచి పోటీ చేసి దర్శి ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఒంగోలులో నివాసం ఉన్నా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటారన్న టాక్ ఉంది గుట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ఓటమి లేకుండా నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు పరుచూరు నియోజకవర్గానికి చెందిన రవి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి మార్టూరులో రెండు వేల తొమ్మిదిలో అదే కాంగ్రెస్ నుంచి అద్దెంకిలో ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పద్నాలుగులో అద్దెంకి నుంచి వైసీపీ తరఫున గత ఎన్నికల్లో అదే అద్దెంకిలో టీడీపీ తరఫున నాలుగవసారి ఎమ్మెల్యే అయ్యారు మూడు పార్టీల నుంచి కూడా ఓటమి లేకుండా ఎమ్మెల్యే అయిన ఘనత రవి సొంతం మాటూరు రద్దు కావడంతో ఆయన అద్దెంకిలో వరుస విజయాలతో రాజకీయం శాసిస్తున్నారు